నమస్తే, మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి సూర్యనాయక్ తండా విలేజ్ తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా. మన దగ్గర ఉన్నటువంటి రైతు కిషోర్ గారు, ఏంటంటే మనకు దాదాపు ఒక రెండు పంటల నుంచి పూల సాగు అనేది చేయడం జరుగుతుంది. అయితే గతంలో వివిధ కూరగాయలు అట్లాంటివి పంటలు పండిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరమే మనకు దసరా మూమెంట్లో మనకు బంతి అట్లాంటి వాటికి బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో మరి బంతిని పండించిన అనుభవంతో మళ్ళీ ఇప్పుడు కొంచెం చాందిని, తర్వాత మళ్ళీ కొంచెం బంతి, ఇట్లా రకరకాలైనటువంటి పూలను కూడా వేసుకోవడం జరిగింది. అయితే ఈ పూలు ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు, మరి గతంలో వచ్చినటువంటి అనుభవం ఎలా ఉంది, ఈ విస్తీర్ణం సాగు చేసుకోవడానికి వారికి ఎంత ఖర్చు అయింది, అంటే ఇప్పటి వరకు ఏమైనా క్రాప్ తెంపగలిగారా, ఈ పూల రేటు ప్రస్తుతం మార్కెట్లో ఎలా ఉందనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఒకసారి మీ గురించి. నా పేరు కిషోర్ అండి, మాది మండలం తలకొండపల్లి విలేజ్ సూర్యనాయక తండా. అంటే మీరు ఈ వ్యవసాయం ఎప్పటి నుంచి ఉన్నారు? నేను అంటే వ్యవసాయం ఎప్పుడు చేసేస్తా, ఇంతకుముందు కూరగాయలు గీవా చేసేది. కూరగాయల్లో ఇప్పుడు దానికి నాకంత బాగా అనిపించలేదు. దసరా అప్పుడు నేను బంతి పెట్టుకున్నా ఫస్ట్, ఇక బంతిలో నాకు కొద్దిగా ఇన్కమ్ అనేది వచ్చింది. ఇంకా బంతి బాగుంది కాబట్టి పూల వ్యాపారమే చేస్తే బాగుంటుంది అనేసుకుని ఇప్పుడు చాందిని కొద్దిగా చామంతి హాస్టల్ ఇప్పుడు తెచ్చి నాటుకున్నా. ఓకే. అయితే మీరు అంటే యాక్చువల్గా ఈ బంతి అనేది మీకు పూల సాగు అనేది దీని మీద ఏమైనా అనుభవం ఉందా, అంటే మనం వేసుకోవాలంటే ఎట్లాంటి పూలు ఎంచుకుంటే బాగుంటుంది అనేది ఉంటుంది కదా, మీరు మొదటిసారి బంతి ఎంచుకోరు అంటే ఎట్లా, దాని గురించి ఎట్లా తెలుసుకున్నారు ఇది బాగుంటుందని? అంటే సార్ నాకు అంటే పక్క వాళ్ళు ఫస్ట్ వేసుకున్నారు బంతి, దాన్ని చూసిన నేను చూసి అది బాగుంది అనేసుకుని వాళ్ళు చెప్పారు కాబట్టి సరే ఇంకా వాళ్ళతోని కొద్దిగా మాట్లాడి నేను బంతి వేసుకున్నా ఫస్ట్. ఇక బంతులు వేస్తే ఇక బంతిలో బాగానే వచ్చింది. ఎంత వేసుకున్నా, ఎంత వేస్తున్నా మీరు బంతి? నేను 4000 మొక్కలు వేసిన సార్. 4000 మొక్కలు అంటే ఎంత భూమిలో వేసుకున్నారు? అర్ధ ఎకరాలో వేసుకున్నాను. ఓకే. అంటే మీరు దానికి ఎట్లా ఎంత ఖర్చు పెడితే మళ్ళీ మీకు ఎంత ఆదాయం రావడం జరిగింది? ఒక 10000 ఇతలకు అయినాయి. ఇంకా 20000 గీవే కలిపేసి ఒక 10-15000 అయినాయి. నాకు దాంట్లో 90000 వచ్చినాయి సార్ నాకు. ఓకే. అంటే ఆ పంట ఎన్ని నెలలు ఉండే మీకు? ఇప్పుడు మనం తెచ్చి 25 రోజులకు ఫస్ట్ తెచ్చి నారు ఇచ్చిన నేను ఎత్తులు, 25 రోజులకు నారు తీసుకొచ్చి నాటిన, దాని తర్వాత 40 రోజులకే చేతికొచ్చేస్తుంది. ఓకే. అంటే మీకు ఎన్ని రోజులు వచ్చినాయి పూలు తర్వాత? ఇప్పుడు 40 రోజుల నుంచి మళ్ళీ ఉంటుంది కదా, 1.5 మంత్ వచ్చింది. ఓకే. సరే. అయితే ఆ అనుభవంతో ఈసారి మళ్ళీ మీరు ఈ పూలు వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏమేమి రకాలు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు చాందిని ఉంది, చామంతి, బంతి, హాస్టల్. ఓకే. ఒక 4 రకాలు వేసుకో. 4 రకాలు. ఈ 4 రకాలు ఎంత విస్తీర్ణంలో వేసుకుంటారు? ఇది ఉంటాయి సార్ 3 పావు ఎకరాలు అంటే ఒక 30 గుంటలు ఉంటుంది. ఓకే. అయితే ఈ 30 గుంటల్లో ఇప్పుడు మనం ఉన్నటువంటిది చాందిని. అంటే ఇది మీరు మొక్కలు తెప్పించుకున్నారా లేకపోతే మీరేమైనా నార పోసుకుంటారా? లేదు సార్, ఇది మొక్కలు తెప్పించుకున్నాను. మొక్కలు. ఓకే. మీరు మొక్కలు తెప్పించుకునే ముందు మనకు ఉన్నటువంటి భూమి ఉంది కదా, దీన్ని ఎన్నిసార్లు దున్నుకుంటారు, దీంట్లో ఏమైనా ఎరువులు వేసుకుంటారా, ఎట్లా చేస్తారు? నేను ఇది మన పశువుల ఎరువులు వేసుకున్నా. పశువుల ఎరువు వేసుకొని ఒక 3-4 సార్లు దున్పించి తర్వాత అది రోటర్ పడిపించి మంచిగా సాగు చేసుకుని డిప్పర్లు వేసుకున్నా. డిప్పర్. ఓకే. అంటే డ్రిప్ పడుచుకున్నారు. అయితే ఈ డ్రిప్ మనం పడుచుకున్నప్పుడు ఈ మొక్క ఎంత దూరం పెట్టుకోవాలి? ఇది ఫీట్నర్లో ఉంది సార్ ఒకటి. అంటే డ్రిప్ హోల్స్ ఫీట్నర్లో ఉంది. ఫీట్నర్లో. ఓకే. మనకి ఇట్లా సాలుకు మధ్యలో ఇక్కడ ఉంది సార్ 2.5. 2.5 ఉంటుంది. 2.5 ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీకు వచ్చినటువంటి మొక్కలు ఎన్ని రోజులు ఈ మొక్కలు ఇస్తారు వాళ్ళు? అదే 25 డేస్కి ఇస్తారు సార్. 25 డేస్ మొక్క. ఒకటి ఎంత పడింది మీకు? ఇది 1 రూపీ పడింది. ఏది? ఈ చాందిని అయితే. వేరేమైతే? బంతి 3 రూపీస్. బంతి 3 రూపీస్. హాస్టల్ గిటంగా 1 రూపీ ఉంది. ఇది చామంతి 2 రూపీస్ వచ్చింది. చామంతి 2 రూపీస్. 2 రూపీస్. ఓకే. అయితే మీరు మొత్తం ఈ సంవత్సరం అంటే ఇప్పుడు వేసుకునే ఈ పూలకు ఈ మొక్కలకు ఎంత ఖర్చు పెట్టింటారు? అంటే సార్ 10000 అయినాయి. మళ్ళీ మళ్ళీ ఒక 10000 మొక్కలు తీసుకొచ్చారు ఈసారి. 10000 ఖర్చు పెట్టి మొక్కలు తీసుకొచ్చారు. సరే. అయితే మనకి ఈ మొక్క దశ నుంచి మనకు ఏమైనా పురుగులు కానీ అట్లాంటివి ఏమైనా ఆశిస్తుంటాయా? మీరు ఒకవేళ వస్తే ఏమి ఇస్తుంటారు? నార్మల్గా మందు స్ప్రే చేస్తున్నాం సార్. పురుగులు వస్తే పచ్చ పురుగులు లాంటివి దోమ అలా ఉంటుంది, దానికి ఒక 1 వీక్కి
ఒక 5 రోజులకు అలా స్ప్రే చేసుకోవాలి. ఓకే, వీక్ లేకపోతే 5 రోజులకు ఒకసారి. ఏం ఏం స్ప్రే చేస్తుంటారు? నేను ప్రొపనోపాస్ ఇస్తాను సార్. ఓకే, ప్రొపనోపాస్ ఇస్తారు. ఓకే, అంటే మనం ఒకవేళ ఇప్పుడు మందు స్ప్రే చేసుకున్నాం, ఆ పురుగు కానీ ఇట్లాంటి తెగులు కానీ ఏమైనా ఉంటాయి కదా, అవి ఎన్ని రోజులు మనకు మళ్ళీ కంట్రోల్ అవుతాయి? పురుగు ఇప్పుడు నేను సాయంత్రం 5 గంటల తర్వాత కొడతాను, స్ప్రే చేస్తాను, అది నెక్స్ట్ రోజు ఉండొస్తారు, అది పురుగు చనిపోతుంది. ఓకే, పురుగు అనేది చనిపోతుంది. మామూలుగా దోమ ఉంటుంది కదా, దోమ గిట్టంగా నెక్స్ట్ రోజు కనబడదు, దోమ గిట్టంగా కనబడదు. ఓకే, ఆ పురుగు రావడం అంటే దోమ ఎక్కువ ఉంటుంది కదా, దోమ వల్లనే పురుగు వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు మీరు దాదాపు పెట్టుకొని ఎన్ని రోజులు అవుతుంది? ఇది పెట్టుకొని అవుతుంది సార్, 2 మంత్ అవుతుంది, 60 డేస్ అవుతుంది. ఒక ఈ 60 రోజులలో ఈ బంతి కానీ, తర్వాత ఈ మనకు ఈ చాందిని కానీ, ఇట్లా మీకు దేంట్లో క్రాప్ అనేది స్టార్ట్ అయింది, మీరు ఏమైనా దింపిరా ఇప్పటికి? 2 టైమ్స్ దింపాను సార్ ఇప్పటికి. బంతి చామంతికి తేడం లేదు, ఒకటేసారి వస్తుంది ఇది. ఇది 40 డేస్కి చేతికి వస్తుంది. ఇప్పుడు నేను హాస్టల్ వేసినా హాస్టల్కి కొద్దిగా టైం పడుతుంది, అదే 2.5 మంత్ అవుతుంది నాటి గిట్టంగా. ఇప్పుడు మొగ్గు వస్తుంది అది. అచ్చా, చామంతి గిట్టంగా దీంతో పాటు చామంతి నాటిన అదే గిట్టంగా ఇప్పుడు మొగ్గు వస్తుంది. చాందిని ముందు వచ్చింది, చాందిని బంతి. ఓకే, బంతి రెండు ముందు వచ్చినాయి. సరే, అయితే మీరు ఈ చాందిని తెంపి మామూలు ఎక్కడ తీసుకెళ్తుంటారు? ఇప్పుడు ఇప్పటికి ఒక కటింగ్ 2 చేసి అంటారు, ఎట్లా ఉంది మార్కెట్? ఎట్లా ఉంటుంది ఇది? మార్కెట్ రేటు బాగానే ఉంది సార్, బాగా అంటే ఇప్పుడు ఉంది 60 రూపాయలు 50 రూపాయలు ఉంది. అన్ సీజన్లోనే గిట్లుంది, సీజన్ అయితే ఇక ఎక్కువ ఉంటుంది ఏమండి, ఇప్పుడు ఈ సీజన్లో గింతుంది. అంటే ఇది అన్ సీజన్లోనే 60 రూపాయల వరకు, 60 రూపాయలు 50 రూపాయలు మ్యాక్సిమం అయితే 50 రూపాయలు. అంటే మనకు సీజన్లో అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు అట్లాంటివి వస్తుంటాయి కదా మనకు, మే అయితే అప్పుడు సార్ 100 పైన అవుతుంది, 100 పైన అవుతుంది. ఓకే, సరే. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు మొదటిసారి దింపినప్పుడు మీకు ఎన్ని కిలోలు వెళ్ళినాయి? ఇప్పుడు నేను ఫస్ట్ సార్ దింపినప్పుడు వచ్చింది సార్ 45 కేజీస్ వచ్చింది, ఇప్పుడు ఈ 2 మళ్ళల. ఓకే, ఓన్లీ చాందిని? ఓన్లీ చాందిని. ఇంకా బంతి వచ్చేసి బంతి ఒక 70 కేజీస్ వచ్చింది. బంతి, ఓకే, అది ఎట్లుంది రేట్ మనకు? బంతి ఇప్పుడు తక్కువ ఉంది సార్. ఓకే, మా మ్యాక్సిమం 40 40-40 రూపాయల వరకు వెళ్తుంది. సరే, ఓకే. అయితే ఇప్పుడు మీరు స్ప్రే అయితే ఒక ఈవినింగ్ చేస్తామని చెప్పారు, మనకు దీని ద్వారా డ్రిప్ ద్వారా నీళ్ళు ఇస్తారు కదా, అయితే ఇప్పుడు మనం వాటర్ ఇచ్చే విధానము మీరు ఏ సందర్భంలో ఇస్తారు, అంటే ఏ టైంలో ఎన్ని గంటలు నీళ్ళు అందిస్తుంటారు? ఎందుకంటే ఇప్పుడు మనకు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ మొక్కలకు ఎట్లా ఇస్తారు మీరు నీళ్ళు? డ్రిప్ ద్వారా ఇస్తారు, ఎంతసేపు ఇస్తుంటారు? ఒక 3 అవర్స్ ఇస్తాను, అంటే మామూలుగా బోర్లు ఎక్కువ పోసినప్పుడు ఒక 1 అవర్ ఇస్తే సరిపోతుండే, కానీ ఇప్పుడు బోర్లు మొత్తం తగ్గింది కదా, ఆపి పోస్తున్నాయి కదా, ఒక 3 అవర్స్ ఇస్తాను. అది గిట్టంగా ఎండ పూటల్లో నిలిపోద్దు. మామూలుగా ఇప్పుడు మార్నింగ్ 6:00 స్టార్ట్ చేస్తే 9:00 బంద్ చేసేస్తా, లేదా ఈవినింగ్ చేస్తాను. ఓకే, సరే. అయితే ఇప్పుడు మీకు గతంలో ఉన్నటువంటి అనుభవంతోనే ఈ పూలన్నీ సాగు చేసుకుంటాం. ఓకే, అయితే ఈ ఒక 60 రోజులు అయింది ఇప్పటికి, ఇంకా మనకు ఈ చాందిని కానీ బంతి కానీ ఇంకా ఎన్ని రోజుల వరకు మనం పూలన్నీ తెంపుకోవచ్చు? ఇంకా బంతి ఇంకో 1.5 మంత్ వరకు తెంపుకోవచ్చు సార్. బంతి చాందిని ఎక్కువ వస్తుంది సార్, ఇది ఒక 2.5 మంత్ 3 మంత్ వరకు వస్తుంది. ఓకే, ఇంకా ఎక్కువ రోజులు మనకు పూలు వచ్చే అవకాశం ఉంటుంది, అవకాశాలు ఉంటుంది. ఓకే, సరే. అయితే మొత్తానికైతే మీకు ఈ 30 గుంటలకు ఈ 4 రకాల పూలకు మీకు ఎంత కావచ్చు సాగు ఖర్చు? సార్ ఒక 25,000. ఓకే, అంటే తక్కువలోనే చేసారు. ఓకే, చూడండి, మరి కిషోర్ గారు అయితే దాదాపు మనకు చెప్పినట్టు ఇంత ముందుకు దసరా సీజన్లో బంతి వేసుకున్నటువంటి అనుభవంతో ఈసారి మళ్ళీ వివిధ రకాలైనటువంటి ఒక 4 రకాలైనటువంటి పూలను పెట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ కటింగ్ మాత్రమే స్టార్ట్ అయినాయి, అంటే పెట్టుబడి చూసినట్టయితే మనకు ఒక 30 గుంటల విస్తీర్ణానికి 25,000 వరకు ఖర్చు పెట్టి సాగు చేయడం జరిగింది. అంటే ఇది ఇంకా మనకు 1.5-2 మంత్ అట్లా మనకు ఇంకా ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం అప్పటి వరకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లయితే మనకు దీని ద్వారా కూడా మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఈ వీడియో చివరి రోజు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, అట్లా వచ్చి